ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే మన శరీరానికి, అవయవాలకి, ఆరోగ్యానికి తగ్గట్టుగా అన్ని పేర్చబడి ఉన్నాయి. మరి అందుకే డాక్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రతి దానిపైన శ్రద్ధ పెట్టాలి, ప్రకృతిలో లభించే ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ఆహారంలా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్రకృతి వైద్య విధానంలో ప్రకృతికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రకృతి వైద్య విధానం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మరి ఆ విధానం ఏంటో మరిన్ని విశేషాలతో ఈరోజు మన ప్రకృతి వైద్య నిపుణులను డాక్టర్ మంతన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రకృతి వైద్య విధానం ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి ఆరోగ్యం తీసుకోవాలి, ఇది మన సూత్రాలు కదండి. అవునమ్మా. మరి అందుకే ఈరోజు ప్రకృతి విజ్ఞానంలో మీరు మన ప్రేక్షకులందరి కోసం దేని మీద అవగాహన అందించిపోతున్నారు? ఈరోజు అండి ప్రత్యేకంగా పూర్వీకులు బాగా తిన్న దుంప, చిలగడ దుంప. ఓకే. మాకు చిన్నప్పటి రోజులు ఇక్కడ గుర్తొస్తున్నాయండి. చిలగడ దుంపలు ఊళ్ళోకి నాటుబండి మీద, ఎద్దుల బండి మీద అట్లా తీసుకొచ్చి దానికి పడిపోకుండా ఆ బండికి వెదురు చాప అల్లి ఆ బండికి ఇట్లా కట్టేసి ఉండే. అంటే దుంపలు పోస్తే నిలవాలి కదా. అవును. అట్లా దుంపలు పోసి ఊళ్ళోకి చిలకడ దుంపల బండి వచ్చిందని అరుస్తూ అమ్మేవారు అన్నమాట. ఆ రోజుల్లో డబ్బులు కాదు, వడ్లు. ఒక మానిడు వడ్లు కనుక ఇస్తే ఇన్ని దుంపలని ఇచ్చేవారండి. ఓకే. మేము అట్లా వడ్లు అట్లా తీసుకెళ్ళి దుంపలు అట్లా కొనుక్కు తినేవాళ్ళం. అక్కడక్కడ ఎర్రగా ఉంటాయి కదా, కొనుక్కోవటం తినేయటం చాలా. అంటే ఆ రోజుల్లో చిల్లర తిండి అసలు ఏమీ దొరకక, అవును, చిలకడ దుంపలే తినేవారు. చిలకడ దుంపలు అంటే తేగలు, ఏ సీజన్కి ఏది దొరికితే అది. అందుకని చిలకడ దుంపలు దొరికినాయి అంటే పండగే పండగ. అందుకని అలాంటి ఈ రోజుల్లో చిలకడ దుంపల వాడకం తగ్గిపోయింది. దాంట్లో లాభ నష్టాలు ఏంటో ఈరోజు చెప్తే స్పెషల్గా ఉంటుందని అనిపిస్తుంది. అయితే డాక్టర్ గారు, ఈ చిలకడ దుంపలో అసలు పోషకాలు ఏమైనా ఉంటాయండి? ఇలా కొరికినా కూడా అంతా పిండి పదార్థంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది సహజంగా దుంప, మనం దాని తీగట్ట గుచ్చుకుంటే చాలు, అది ఊరికి అల్లుకుపోయి దుంపలు వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాంటి చిలకడ దుంప తీసుకుంటే దుంపల్లోకెల్లా రుచికరమైన దుంప, దుంపని ఇష్టంగా తినగలిగే దుంప చిలగడ దుంప. 100 గ్రాముల చిలగడ దుంపలు తీసుకుంటే సుమారుగా 70% నీరే ఉంటుందండి. ఇందులో ప్రధానంగా దుంపలంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని మనందరికి తెలుసు. పిండి పదార్థాలు 28 గ్రాములు ఉంటాయి 100 గ్రాములు చిలగడ దుంపలు. మామూలుగా మనం కూరగాయలు తీసుకుంటే 4 గ్రాములు, ఆకుకూరలు తీసుకుంటే 8 గ్రాములు ఉంటాయి. కానీ దుంపల్లో ఎక్కువ పిండి పదార్థాలు, ముఖ్యంగా చిలగడ దుంపలు బంగాళదుంప కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మాంసకృతులు 1.2 గ్రామే ఉంటుంది, కొవ్వులు అసలు ఏముండవు. పీచులు 100 గ్రాములు చిలగడ దుంపలు, 4 గ్రాములు పీచులు ఉంటాయి. ముఖ్యంగా చిలగడ దుంప తీసుకుంటే శక్తి 120 కేలరీలు. దుంపల్లో ఎంత శక్తి ఎక్కువ అనేది మీకు తెలియాలంటే 100 గ్రాముల కూరగాయలు తీసుకుంటే యావరేజ్న 20 శక్తి, ఆకుకూరలు తీసుకుంటే 40 శక్తి, 100 గ్రాములు మనం తినే పళ్ళు తీసుకుంటే 50-60 కేలరీల శక్తి, 100 గ్రాములు చిలగడ దుంప తీసుకుంటే 120 కేలరీల శక్తి. ఓకే. అంటే ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శక్తి వస్తుంది. అందుకని కూరగాయల ఆకుకూరల కంటే 3-4 రెట్లు 5 రెట్లు ఎక్కువ శక్తినిస్తాయి, బలాన్ని ఇస్తాయి. కానీ ఈ రోజుల్లో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి ఇది ఎక్కువ చెడవుతుంది. ఎక్కువ శక్తినిచ్చేవన్నీ తక్కువ తినాలి, తక్కువ శక్తినిచ్చేవన్నీ ఎక్కువ తినాలి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. పూర్వం రోజుల్లో కష్టపడేవారికి అయితే ఎక్కువ శక్తినిచ్చేవి ఎక్కువ తినాలి, తక్కువ శక్తినిచ్చేవాళ్ళు తక్కువన్నీ తినాలన్నమాట. వాళ్ళకి అది, మనకి ఇది. ఓకే. మరి అలాంటి చిలగడ దుంపలో ముఖ్యంగా ఇంకొక పోషకం బీటా కెరోటిన్, ఇది 5347 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ అనేది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే. మనకి బీటా కెరోటిన్ అనేది మన ప్రేగుల్లో అరిగి లోపలికి వెళ్ళిన తర్వాత లివర్లో ఇది విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ బీటా కెరోటిన్ 2400 మైక్రోగ్రాములు మనకు ఒక రోజుకి కావాలి. కానీ ఒక్క చిలగడ దుంప తింటేనే బాడీకి కావాల్సిన బీటా కెరోటిన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనికి వస్తుంది అనమాట. జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ని పోరాడటానికి, కంటి చూపును మెరుగు చేయటానికి, హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించటానికి, టాక్సిన్స్ని తొలగించడానికి బీటా కెరోటిన్ అద్భుతమైన లాభం అనమాట. జత బంగాళాదుంపలో స్థూలంగా సూక్ష్మంగా తీసుకుంటే ఉన్న పోషకాలు ఇవి.
అయితే డాక్టర్ గారు, అందరికీ ఎంతో ఇష్టమైన ఈ చిలకడ దుంప లేదా స్వీట్ పొటాటోని అసలు ఎలా తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఉడకబెడితే పోషకాలన్నీ పోకుండా ఉంటాయా, లేదంటే కాల్చితే పోషకాలన్నీ పోకుండా ఉంటాయా? అన్నిటికంటే బాగా రుచికరంగా తినాలంటే చిలకడ దుంపని నుప్పుల్లో వేసి కాల్చుకోవాలి. ఓకే, కాల్చేసరికి ఎందుకు అంత రుచి అంటే, ఉన్న నీటి శాతం తగ్గేసరికి చప్పదనం పోయి తీపిదనం పెరుగుతుంది. అందుకని కాల్చేసరికి చిలకడ దుంపలు రుచి బాగా ఉంటాయి. ఉడకబెట్టామనుకోండి, ఈ ఆవిరి వెళ్ళి పడుతుంది కాబట్టి నీటి శాతం కొంచెం పెరిగి చప్పదనం వచ్చేస్తుంది. అందుకని పూర్వం రోజుల్లో ఉడకబెట్టిన చిలకడ దుంపల్ని చప్పదనం లేకుండా ఇంకా రుచిగా తినటం కోసం బెల్లం వేసి ఉడకబెట్టేవారు. ఓకే, పాకంలో వేసి కూడా, పాకంలో వేసుకుని కూడా చిలకడ దుంపలు ముక్కలు కట్ చేసి పాకంలో వేసి చేస్తారు. అంటే ఉడికిచ్చిన వాటిని పాకంలో వేస్తారు, మళ్ళీ అలా కూడా తింటారు. కానీ ఇది నేను అడ్వైస్ చేయట్లా. ఓకే, అసలే తీపి, క్యాలరీస్ ఎక్కువ వస్తాయి, ఇంకా మళ్ళీ పాకంలో వేస్తే అంత బాగా మంచిది కాదు. అందుకని ఉడకబెట్టుకుని కూడా తినవచ్చు. మరి నొప్పులు లేని వాళ్ళు ఎట్లా కాల్చుకోవాలి అనొచ్చు. ఈ రోజుల్లో దీన్ని కాల్చడానికి కూడా మందపాటి అల్యూమినియం పాత్రలు ఏమైనా ఉంటే అలాంటిది పొయ్యి మీద పెట్టేసేసి అందులో చిలకడ దుంపలు వేసి లేకపోతే మూకుడు లాంటి దాని అసలు పెట్టేసి పైన ఇంకొక గుంట గిన్నె కానీ గుంట అదే ప్లేట్ కానీ ఏదైనా పెట్టేసి అందులో నీళ్లు పోయాలి. ఓకే, అందులో నీళ్లు పోసి మంట సిమ్లో పెడితే చిలకడ దుంపలు కాలుతూ ఉంటాయి, గిన్నె మాడిపోకుండా ఆ నీళ్లు ఆవిరవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని నొప్పులు లేని వాళ్ళు ఇలా కూడా చిలకడ దుంపలు ఈ రోజుల్లో కాల్చుకోవచ్చు. సరే, మాకు అన్నీ అక్కర్లేదండి, మైక్రోవేవ్ ఉంది, చిటుకులో చిలకడ దుంపలు అయిపోతాయి అంటున్నారు డబ్బులు ఉన్నవాళ్ళందరూ. అది చాలా సులభమైన పద్ధతి. ఓకే, అందుకని ఓవెన్లో పెట్టుకుంటే చిలకడ దుంపలు నీటి శాతం తగ్గి కాలి చాలా బాగా వస్తాయండి. కాకపోతే పైనుండే తొక్క మాడిపోతుంది కాబట్టి అది తీసేయాలి. అట్లా మాత్రం చిలకడ దుంపలు తీసుకోవచ్చు. ఓకే, చిలకడ దుంపల పులుసు చాలా ఫేమస్ పూర్వం రోజుల నుంచి. అవును, అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా చిలకడ దుంపల పులుసు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ దుంపే తీపి కాబట్టి. ఇప్పుడు స్వీట్స్లో మీరు ఉప్పు చాలలేదు అని అంటారండి ఎక్కడన్నా. అందుకని చిలకడ దుంపకు ఆ లోటు తెలియదు అనమాట. అందుకని పులుసులు వండొచ్చు. చిలకడ దుంపలు ముక్కలు కట్ చేసి మీరు మిక్స్డ్ వెజిటబుల్ కూరలో వేస్తే ఆ కూర చాలా ఈజీగా తినగలుగుతారు. మధ్య మధ్యలో చిలకడ దుంప మొక్క కూడా తగులుతుంటే చప్పదనం అసలు ఉండదండి. సలాడ్స్లో కూడా చిలకడ దుంప తురిమేసేయచ్చండి. ఇది రుచినిస్తుంది సలాడ్కి, చప్పదనానికి అమ్మగా పోగొడుతుంది అనమాట. ఓకే, ఈ రకంగా మనం చిలకడ దుంపలను వాడుకోగలిగితే మంచిది. డాక్టర్ గారు, మరి చిన్న సందేహం డాక్టర్ గారు, ఇక్కడ తింటూ ఉంటే అప్పుడప్పుడు కొన్ని చిలకడ దుంపల్లో చేదు వస్తూ ఉంటుంది, కొంచెం వగరగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ దుంపలు మంచివి కాదని పక్కన పెట్టేస్తూ ఉంటాము, ఇలా తినడం వల్ల నష్టాలు ఉంటాయండి? కొన్ని రకాల చిలకడ దుంపల్లో ఒక మూలమ్మటా కానీ ఎక్కడన్నా నల్లగా అయిపోయి కాలేసరికి అదో రకంగా ఉంటుంది రంగు, అలాంటివి తినకూడదు. తినేటప్పుడు ఎప్పుడన్నా మీకు చిరు చేదుగా వచ్చింది అనుకోండి చిలకడ దుంపని, వేస్ట్ అవుతుందని వేసేస్తారు కొంతమంది, అస్సలు మంచిది కాదు. ఓకే, అవి చాలా పాయిజనస్ మెటీరియల్స్, ఒక్కొక్కసారి అట్లా మారుతాయి. ఇప్పుడు సొరకాయ చేదుది బీరకాయ చేదుది తింటే చాలా తేడాలు వస్తాయి. అందుకని అందులో ఉండే కొంత కెమికల్ కాంపౌండ్స్ హాని కలిగించే అట్లా డెవలప్ అవ్వడం వల్ల అట్లా వస్తాయి. అలాంటి వాటిని మనం తీసేసేయాల్సింది. ఓకే, అందుకని వాటిని మాత్రం అసలు తినవద్దు. మరి డాక్టర్ గారు, ఇంత తీపి ఉంటుంది కాబట్టి ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చా, ఏ జబ్బులు ఉన్న వాళ్ళైనా కూడా? అందరూ ఒకే రకంగా తినటానికి లేదమ్మా. సన్నగా ఉన్నవారు, కాస్త హార్డ్ వర్క్ చేసుకునేవారు, వయసులో ఉన్న పిల్లలు బరువు పెరగాలనుకునేవారు, ఇలాంటి వారు తిన్నప్పుడు రెండు మూడు దుంపలు ఉడకబెట్టు తిన్నా కాల్చి తిన్నా ఏమీ కాదు. బరువు తగ్గాలనుకున్నవారు, షుగర్ వ్యాధి తగ్గాలనుకున్నవారు, ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ బాగా తగ్గాలనుకున్నవారు, ఇలాంటి వారికి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు కాబట్టి ఇలాంటి వారు ఎప్పుడన్నా దుంప తినదలిస్తే కాల్చిన దుంప ఏదో ఒక దుంప పడ్డది ఓకే లిమిటెడ్గా తినాలి. ఇందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంది, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందనేది సైంటిఫిక్గా ఉందన్నమాట. 2014లోనే వినాయక మిషన్ యూనివర్సిటీ కాంచీపురం వారు స్పెషల్గా ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందని వారు అట్లా తెలియచేయడం జరిగిందనమాట. ఓకే, కాబట్టి ఇట్లా వాడుకోవచ్చు అన్నిట్లో. వీళ్ళు మాత్రం రిస్ట్రిక్టెడ్గా తినవచ్చు. ఎప్పుడన్నా మీరు డిన్నర్లో వేరే ఆహారాలు లేవు, రెండు మూడు చిలకడ దుంపలు నాలుగు చిల దుంపలు కాల్చుకుని మెల్లగా తినాలి. స్పీడ్గా తినారా గొంతు పట్టేస్తుంది, గొట్టంలో దిగదు, చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని స్లోగా లాలాజలం రాదు వాటికి. అందుకని మెల్లగా తినాలి, నమిలి తినాలి. తినేటప్పుడు నీళ్లు తాగకుండా బాగా నమిలి తింటే గొంతు పట్టకుండా ఉంటాయన్నమాట. అలా ఎప్పుడన్నా రెండు దుంపలు మూడు దుంపలు అకేషన్కి తినేసి ఫ్రూట్ ఏదైనా తింటే సరిపోతుంది అనమాట. ఎప్పుడన్నా లంచ్లో అన్నం వండుకోవడానికి సమయం లేదు, ఫుడ్ తినాలి ఇమీడియట్గా, అలాంటప్పుడు మూడు నాలుగు చిల్లర దుంపలు ఉడకబెట్టేసుకోవటం, అవి తినేసి ఏదైనా ఒక అరటిపండు రెండు అరటిపండు తినేస్తే లంచ్ అయిపోతుంది. ఓకే,
అలా కూడా ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఒక ఆహారంగా దాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. విన్నారు కదండి, మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకి చిలకడ దుంపల్ని ఇన్ని పోషక విలువలతో పొందుపరిచి మరీ అందించింది కాబట్టి ఆరోగ్యం కోసం చిలకడ దుంపల్ని డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో ఉపయోగించుకుంటే చక్కగా చిలకడ దుంపల యొక్క తిన్నామన్న ఆనందం కూడా మనందరికీ దక్కుతుంది, దానివల్ల ఆరోగ్యం కూడా మనందరికీ వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడేమో కాస్త చలికాలం, ఈ చలికాలంలో ఏదైనా వేడివేడిగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది, మరి అది కూడా అనారోగ్యకరంగా కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తే బాగుంటుంది కాబట్టి మన ప్రేక్షకులందరికీ బీట్రూట్ సూప్ను తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? చూస్తే మాత్రం భయపడిపోతారు, ఎర్రగా ఉంటుంది. అవును, కానీ తాగితే మాత్రం కమ్మగా ఉప్పులేని లోటు లేకుండా బ్రహ్మాండంగా ఉంది రాజుగారు అంటారు. చూపులకు భయపెడుతుంది కానీ నాచురోపతి ఫాలోవర్స్కి మాత్రం అబ్బా ఎంత బాగుందని భలే అనిపిస్తుంది. కానీ దుంపల్లో మంచి దుంపలు క్యారెట్ బీట్రూట్ కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఆరోగ్యానికి లాభాలు ఉన్నాయని ఎక్కువసార్లు వాడుతూ ఉంటాం. మరి అలాంటి బీట్రూట్ హెల్తీగా సూప్ ఎట్లా చేసుకోవాలో చూడండి. బీట్రూట్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్, టమోటా రసం 2 కప్స్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని మనం తురిమిన బీట్రూట్ని అందులో వేసేసి టమోటా రసం పోసేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేస్తాం. ఆ తర్వాత ఫిల్టర్ తీసుకుని ఆ ఉడకగా వచ్చిన నీటిని సెపరేట్ చేసుకుంటాం, ఆ తురుము పక్కన పెట్టుకుంటాం. టమోటా రసంలో ఉడకపెట్టిన బీట్రూట్ తురుముని మనం ఫిల్టర్ చేసి తీసాం కదా, దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చల్లారనిచ్చి దాన్ని మిక్సీ తీసుకుని అందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాం. బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో వేడి నీళ్ళు పోసేసి ఉండలు లేకుండా కలిపేసుకుంటాం. ఒక చిన్న పాత్ర పెట్టి అందులో అల్లము తురుము, మేగడ, మిరియాల పొడి కాస్త వేగిన తర్వాత టమోటా రసం, బీట్రూట్ ముక్కలు ఉడకగా తీసిన నీరు ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో వేసేసి అలాగే పైన వచ్చిన బీట్రూట్ ముక్కలు కూడా ఉడికించిన దాన్ని మిక్సీ వేసాం కదా అది కూడా వేసేస్తాం. బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత వేడి నీళ్ళలో కలిపిన కార్న్ఫ్లోర్ని అందులో వేస్తాం. లెమన్ జ్యూస్ వేసేస్తాం. మామూలుగా బీట్రూట్ అంటే ఉప్పు లేనిలో అస్సలు తెలియదు. చాలామంది బీట్రూట్ సూప్ని చాలా బాగా ఇష్టపడతారు. దుంపల్లో మంచి దుంపలు కాబట్టి ఎప్పుడన్నా మీరు వేడివేడిగా త్రాగాలన్నప్పుడు ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, బీట్రూట్తో సూప్ను తయారు చేసుకునే విధానం ఏంటో, మరి ఆరోగ్యకరంగా ఈ సూప్ని డాక్టర్ గారు ఎలా చేసుకోవాలో చూపించారు కాబట్టి ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, చలికాలం వచ్చేసింది కాబట్టి మరి చలికాలంలో వచ్చే సమస్యలకు ఏదైనా పరిష్కారంలా టిప్ చెప్తే బాగుంటుంది కదా? చలికాలం అంతా స్కిన్ డ్రై అయిపోతూ తెల్ల తెల్లగా పొట్టు రాలుతూ కాస్త అందరూ కోల్డ్ క్రీములు రాసుకుంటూ ఆ తెలుపును పోగొట్టుకుంటూ ఆ డ్రైనెస్ని కూడా తగ్గించుకుంటూ ఉంటారు. మరి నాచురోపతి అంటే ఏదైనా న్యాచురల్గానే చెప్పాలి. కోల్డ్ క్రీములకు స్వస్తి పలికే విధముగా ఉన్న న్యాచురల్ క్రీమ్ మిల్క్ క్రీమ్ పాల మీద మేగడ. పాల మీద మేగడ తీసుకుని మనం కొద్దిగా చేతికి చేసుకునే దాన్ని కనుక కొంచెం చేతుల భాగంలో, ముఖ భాగంలో, కాళ్ళు, పాదాలు, ముఖ్యంగా మోకాలి దిగువ భాగాన్ని, పాదాల భాగం కూడా ఇట్లా తెల్లగా అయిపోయి డ్రై అవుతుంటాయి. ఇలాంటి భాగాలు ఆ మేగడ రాసేసుకుంటూ ఉంటే చర్మం స్మూత్గా ఉంటుంది, ఆ డ్రైనెస్ తగ్గుతుంది, డిహైడ్రేట్ అయిన స్కిన్ని మళ్ళా చక్కగా రీహైడ్రేట్ చేయటానికి బెస్ట్ సొల్యూషన్ మేగడ అప్లై చేయటం. మేగడ కమ్మన వాసన, జిగురు ఎంత ఉంటే బాగుంటుంది అంతే ఉంటుంది, ఎక్కువ జిగురు ఉండదు దానికి మళ్ళీ. అందుకని ఇది చాలా బెస్ట్ సొల్యూషన్. ఏ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాల్సిన పని లేకుండా ఇది ఎప్పటికీ ఉపయోగించుకోవచ్చు. ఈ 3 నెలలు మాత్రం మిస్ అవ్వకుండా దీన్ని ఉపయోగించగలిగితే చాలా బాగుంటుంది. చాలామంది మేగడ అనే దాన్ని స్నానం చేయడానికి ముందే రాసుకున్న తర్వాత స్నానం చేస్తారని తెలుసు. కానీ చలికాలంలో కోల్డ్ క్రీమ్ రాయవలసిన పని లేనప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లైట్గా మేగడ రాసుకుని వెళ్ళొచ్చు అని చాలామందికి తెలియదు. అట్లా రాసుకుంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది. స్నానం అయిన తర్వాత రాసుకున్నా మీరు ఫ్రెష్గా ఉంటారు, జిడ్డు అనిపించదు. ట్రై చేసి చూడండి ఈసారి.
డాక్టర్ గారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి, లేదంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు చేయాల్సిన వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? ఐబిఎస్ అంటే సింపుల్గా చాలామందికి గుర్తొచ్చుంటుంది ఈపాటికి, మోషన్ వచ్చినట్టుంటుంది రాదు. ఓకే, ఇట్లా రోజులో 4-5 సార్లు ఇంతో కొంత వస్తుంటుంది, సరిగా రాదు, ఇరిటేషన్తో కాస్త గడిబిడిగా వస్తూ ఉంటుంది, దీన్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటుంటారు. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి వైద్యశాస్త్రంలో పోగొట్టుకోవడానికి పూర్తిగా మందులు ఉండవు, జీవన విధానం మార్చుకోవటమే దీనికి పరిష్కారం. ఓకే, కాబట్టి పొట్టాపు రేగులకి ఇరిటేషన్ కలిగించని ఆహారాలు మనం చెప్పేవి, కొన్ని వ్యాయామాలు చేస్తే ప్రేగుల్లో కదలికలు పెరిగి ప్రేగులు కాస్త తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాన్ని కిందకు తోసేసి ఇరిటేషన్ లేకుండా ప్రేగులు ఖాళీ చేసుకోవడానికి కొన్ని వ్యాయామాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. మరి అలాంటి ముఖ్యమైనవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే వారికి ప్రేగుల్లో శక్తిని పెంచి ఆ ఇరిటేషన్ను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడే మలాసన్ వేరియేషన్స్ని, 2 రకాల కొత్త భంగిమలు ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం. ముందుగా మొట్టమొదటిది, 2 కాళ్ళని వెడల్పు పెట్టి అట్లా నుంచుంటాం, 1 అడుగు 1.5 అడుగు దూరం అట్లా పెట్టి నుంచోవాలి. తర్వాత చేతుల్ని తీసి పైకి లిఫ్ట్ చేసి 2 మోకాళ్ళని బెండ్ చేసి, పూర్వం రోజుల్లో గోడ కుర్చీ గుర్తొస్తుంది కదా, అట్లా బెండ్ అవ్వాలన్నమాట అక్కడ. తర్వాత కుడి చేతిని కుడి మోకాలు పైన అట్లా వేసేసి, ఎడమ చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి అలా ఈ 2 చేతులతో పట్టుకుంటాం వేళ్ళని. మెడని నడువునంతా కూడా ఎడమ వైపు అట్లా ట్విస్ట్ చేసి పైకి చూస్తాం. ఇదే భంగిమలో కదపకుండా ఉండటం వల్ల ప్రేగులపైన బాగా ప్రెషర్ పడి ప్రేగుల్లో మంచి మార్పులు వస్తాయి. ప్రేగుల్లో ఉండే నరాల వ్యవస్థ అంతా కూడా మంచిగా బలపడుతుంది. ప్రేగులకు చక్కటి లాభాన్ని కలిగించే విధముగా ఈ భంగిమ ఉపయోగపడుతుంది. ఇట్లా ఉండగలంతసేపు అట్లాగే ఉంటాం, ఉండలేనప్పుడు మెల్లగా తీసేస్తాం. ఈసారి కుడివైపుకి ట్విస్ట్ చేసే భంగిమ మలాసంలో. మలాసన్లో మరొక వేరియేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాళ్ళు ఇందాట వెళ్ళి వెడలు పెట్టి నుంచుంటాం, తర్వాత చేతులు పైకి లిఫ్ట్ చేసి కిందకి మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి బెండ అయ్యేటట్టుగా దిగుతాం. 2 చేతులను అట్లా నేల కానిచ్చేసి, తర్వాత కుడి చేతిని కుడి పాదం పక్కన అట్లా ఆనిచ్చేస్తాం. ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి ఎడమ వైపుకి తల మెడ అన్నీ అట్లా పెట్టేసి పైకి చూస్తూ ఉంటాం. ఇక్కడ చేత్తో కాలుని నెట్టుకుంటూనే కొంచెం అట్లా సపోర్ట్ ఇస్తూ ఉండటం వల్ల పడిపోకుండా ఉంటామన్నమాట. ఇదే భంగిమలో కదపకుండా 1/4 నిమిషం సేపు ఉంటే మంచిది. మెల్లగా తీసేసి హాయిగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు మరో ప్రక్కకు చేయవలసి ఉంటుంది. చూసారు కదండి, ఐబిఎస్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా చేయాల్సిన వ్యాయామాలు ఏంటో డాక్టర్ గారు చూపించారు. కాబట్టి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఈ వ్యాయామాలను తప్పనిసరిగా మీ ఆరోగ్యం కోసం, ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులకి వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికి ఏదైనా సులువైన ఒక చిట్కా చెప్తారా? కొంతమందికి హెరిడిటరీగా ఈ ఫేషియల్ హెయిర్ లేడీస్లు ఎక్కువ ఉంటుంది, నూలు పోగుల్లాగా చిన్న చిన్నగా ఉంటాయి, వాటిని బయటికి వెళ్ళి తీసిస్తూ ఉంటారు, మళ్ళీ వస్తుంటాయి. న్యాచురల్గా తీసుకోవాలంటే, న్యాచురల్గా అవి తగ్గాలన్నా, ఓకే, శనగపిండి మనందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఆ శనగపిండిలో నిమ్మరసం కలిపేసేసి పేస్ట్ లాగా చేయండి. శనగపిండి పేస్ట్ని ఫేషియల్ హెయిర్ ఉన్న భాగంలో రాసేసి 20-25 నిమిషాలు ఉంచేస్తే డ్రై అయిపోతుంది శనగపిండి. డ్రై అయిన దాన్ని చెయ్యి అట్లా పెట్టి నలుగు పెట్టినట్టు కనుక రుద్దుతుంటే శనగపిండి ఉండలుండలుగా ఓడొచ్చేస్తుంది. దాన్ని రుద్దినప్పుడు దాంతోపాటు నలుగుతో పాటు ఈ వెంట్రుకలు శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట. అందుకే న్యాచురల్గా అట్లా 2-3 రోజులు చేస్తుంటే ఇక మనకి నిదానంగా కొన్ని రోజులు ఉడిపోయాక మళ్ళీ వచ్చే స్థితి అక్కడి నుంచి హెయిర్ రూట్ ఇక రాదనమాట. అలా కంప్లీట్గా కొన్ని రోజుల తర్వాత ఆ ఫేషియల్ హెయిర్ అనేది
పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా న్యాచురల్ రెమెడీని మీరు ఉపయోగించుకోగలరు. విన్నారు కదండి, మన అందాన్ని కాపాడుకోవడానికి ఫేషియల్ హెయిర్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందం కోసం దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ చిలకడ దుంపలాగా స్వీట్ స్వీట్గా చక్కగా ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలను మాకు అందించారు. అలాగే ప్రకృతి వైద్య విధానంలో ప్రకృతి నుంచి ఎంత ఆరోగ్యం పొందొచ్చో కూడా చక్కగా విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.